రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని నవజ్యోతి ప్రైవేట్ పాఠశాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని నవజ్యోతి ప్రైవేట్ పాఠశాల పర్మిషన్ లేకుండా నడుపుతున్నారంటూ పాఠశాల ముందు విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. దీంతో పాఠశాల యాజమాన్యానికి విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న నవజ్యోతి పాఠశాలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పర్మిషన్ లేదని అడిగినందుకు నవజ్యోతి పాఠశాల యాజమాన్యం కక్షపూరితంగా మాపై దాడికి దిగేలా వ్యవహరించారని విద్యార్థి సంఘం నాయకులు తెలిపారు. ముందే అప్రమత్తమైన ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి విద్యార్థి సంఘాల నాయకులను ఈడ్చుకెళ్లారు. ఫస్ట్ నుంచి 7వ క్లాస్ వరకే స్కూల్ కు ఎంఓ గారు కావచ్చు డిఓ గారు కావచ్చు పర్మిషన్ ఇచ్చినప్పటికీ ఎలాంటి పర్మిషన్ లేకుండా విద్యార్థులందరూ కూడా ప్రభావాలకు గురిచేసి ఈ రోజు 10th క్లాస్ వరకు కూడా ఈ రోజు తరగతులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు మనకు ఇక్కడ మండల కేంద్రంలో కనిపిస్తా ఉంది. మరి దీనిపైన గతంలో ఎన్నో సార్లు కూడా జిల్లా విద్యాశాఖ అధికారులకు మేము కంప్లైంట్ చేయడం జరిగింది. మరి నిజంగానే ఈ స్కూల్కి ఎలాంటి పర్మిషన్ లేదని చెప్పేసి ఎంఓ గారు కూడా వచ్చి ఈ రోజు పాఠశాలను సీల్ చేయడం జరిగింది. మరి ఒకదాని నుంచి మరొక ప్లేస్ లో పాఠశాలను షిఫ్ట్ చేసిర్రు. మరి ఎలాంటి షిఫ్టింగ్ ఆర్డర్స్ కూడా లేవని చెప్పేసి కూడా ఎంఓ గారు సీల్ చేసిర్రు. మరి అయినప్పటికీ విద్యాశాఖ అధికారుల ఎలాంటిది కూడా పట్టించుకోకుండా మళ్ళీ కూడా తరగతులు ఈ రోజు నిర్వహించేటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తా ఉంది. మరి పేద విద్యార్థులకు తల్లిదండ్రులకు ఎలాంటి పర్మిషన్ లేదన్న విషయాన్ని చెప్పకుండా బయటకు రాకుండా ఈరోజు ప్రలోభాలకు గురి చేసి మేము ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పేసి ఈరోజు అత్యధికంగా ఫీజులు తన్నుకుంటూ ఈరోజు విద్యార్థులను వారి తల్లిదండ్రులను మోసం చేస్తే ఈరోజు పాఠశాల నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మరి గత 2 సంవత్సరాల నుంచి కరోనా కారణంగా స్కూళ్ళు కళాశాలలు మొత్తం మూతబడి పేద విద్యార్థులందరూ కూడా విద్య అందక ఈరోజు ఇబ్బందులు పడ్డారు. మరి విద్యార్థుల సంక్షేమం మాకు ముఖ్యమని చెప్పేసి కూడా అలాంటి చర్యలు మానుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సార్, నేను ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారిని సార్. ఇక్కడ 1 సెప్టెంబర్ స్కూల్ స్టార్ట్ అయినాయి. సో మొదటి రోజు నుంచి ఒక 10-15 డేస్ దాకా పిల్లలు తక్కువనే ఉంది. అందుకే మేము ఇక్కడ స్కూల్ కండక్ట్ చేసాం. తర్వాత పిల్లలు ఎక్కువైంది కాబట్టి పేరెంట్స్ మనకి ఇప్పుడు కరోనాది కొంచెం ఇది పాటించుకోవాలి కదా, అందుకే పేరెంట్స్ చెప్పేసిన మేడం అక్కడ బిల్డింగ్ రెడీ ఉంది కదా, మీరు 3 క్లాసెస్ అక్కడ షిఫ్ట్ చేసి అని చెప్తే మేము అక్కడ షిఫ్ట్ చేసిన ఒక 10 డేస్ నడిపించిన 10 డేస్ వారం రోజులు నడిపించిన వారం రోజులు నడిపిస్తే మళ్ళీ ఎంఈఓ ఎంఆర్సీ ఆఫీస్ నుంచి మనకు మీకు ఇక్కడ షిఫ్టింగ్ పర్మిషన్ లేదు, అందుకే మీరు స్కూల్ బంద్ చేయాలని చెప్పేసి నోటీస్ ఇచ్చింది. నోటీస్ ఇస్తే సార్ మీరు మాకు ఒక 15 డేస్ ఇవ్వండి, మేము దాని లోపలే అన్నీ కండక్ట్ చేసాం. ఆల్రెడీ మనకి ఆ బిల్డింగ్లో రికగ్నిషన్ ఉంది, 2029 దాకా హై స్కూల్కి రికగ్నిషన్ ఉంది ఆ బిల్డింగ్లో. ఒకటి షిఫ్టింగ్ పర్మిషన్ లేదు, అది కూడా కొన్ని సమయం టైం పడుతుంది కదా సార్, అందుకే మేము అడిగిన సార్ ఒక మనకి ఒక 10-15 డేస్ ఇవ్వండి, మేము అన్నీ సర్టిఫికేట్ రెడీ చేసి మీ ఆఫీసులే సబ్మిట్ చేస్తా అని చెప్తే వాళ్ళు ఊరుకోలేదు. వచ్చేసి మొత్తం నోటీస్ ఇచ్చేసి మొత్తం ఆ స్కూల్ మొత్తం మూసేసిన. మళ్ళీ ఎంఈఓ సార్ నాకు ఏం చెప్పిందంటే ఆయన దాకా మీరు ఇక్కడ నడిపించుకోండి అని చెప్పిన. ఆ రోజు మధ్యాహ్నమే ఇక్కడ పంపించేసిన హై స్కూల్ పిల్లలు కూడా. అక్కడ ఇక్కడ ఆల్టర్నేటివ్ డేస్గా మేము మాకు నడిపిస్తుంది. మళ్ళీ మొన్న వచ్చి ఇక్కడ హై స్కూల్లో పర్మిషన్ లేదు, అందుకే మీరు ఆపే చేసేయండి చెప్పిన. అందుకే హై స్కూల్ 8th, 9th, 10th క్లాస్ బంద్ చేసి 7th దాకా ఇక్కడ నడిపిస్తుంది. మళ్ళీ మార్నింగ్ ఎంఈఓ సార్కి ఫోన్ చేస్తే మేము మళ్ళీ ఆన్లైన్ క్లాస్ మొదలుపెట్టినాం. నిన్నటి నుంచి అంటే మీ సార్ వచ్చి మీకు ఎవరి పర్మిషన్ ఇచ్చినా ఇక్కడ ఆన్లైన్ క్లాస్ కూడా నడిపించరాదు, మీరు 8th, 9th, 10th పిల్లలు అదే పిల్లలు అంత గొడవ పెడితే మన పిల్లలు భయపడుతుంది కదా సార్. క్లాసులు కూడా ఇక్కడ నుంచి ఇక్కడనే పెళ్లి అయింది ఫస్ట్, తర్వాతనే బయటకు వాళ్ళు అడిగింది పిల్లల పర్మిషన్ గురించే కదా మేడం. ఇప్పుడు అదన్నీ ప్రాసెస్ మీద ఉంది, ఒక 2-3 డేస్లో మనకు క్లియర్ అయిపోతుంది.